ఇక్కడ విశేషం ఏంటంటే ముప్పై రెండు మంది ఉపనాయకుల్లో దాదాపుగా ఇరవై మూడు మంది శుభగ్రహములకు శుభగ్రహ ఆధిపత్యం అనేటువంటిది రావటం ఈ సంవత్సరం చాలా విశేషము అని పంచాంగం చెబుతోంది వర్ష లగ్న ప్రకారంగా లగ్న చతుర్థ కేంద్రంలో అనగా కుంభంలో శనైశ్వరుడు పంచమస్థానమైనటువంటి మీనంలో రవిచంద్ర బుధ గురువులు షష్టంలో మేషష్టమైనటువంటి మేషంలో శుక్రుడు రాహువు సప్తమంలో కుజుడు విఘస్థానమైనటువంటి తులలో కేతువు జగల్లగ్నం ప్రకారంగా లగ్న ద్వితీయంలో కేతువు పంచమ స్థానంలో చంద్రుడు స్థానంలో శని సప్తమ కేంద్రంలో గురువు అష్టమంలో శని రవి బుధ రాహువులు నవమస్థానమున శం శుక్రుడు ఇటువంటి గ్రహ ఆధిపత్యము చేత ఈ సంవత్సర ఫలితాంశాలను గణనం చేయడం జరిగింది చాలా విశేషం ఏంటంటే ప్రపంచవ్యాప్తంగా దేశాల మధ్య మైత్రీ భావన పెరుగుతుంది శత్రుత్వ భావన తగ్గింపచేసే సంవత్సరం శోభకృతనామ సంవత్సరం భారతదేశ ఆర్థిక వ్యవస్థ బలపడేటువంటి సూచన కనిపిస్తూ ఉన్నది భారతీయ సనాతన ధర్మంపై ప్రపంచ దేశాలకు గౌరవం పెరిగేటువంటి మహిమాన్విత సంవత్సరం అయితే ఇక్కడ తొమ్మిది మంది నాయకుల్లో రాజు ఇక్కడ మనకు బుధుడయ్యాడు కాబట్టి మనకు స్పష్టంగా కొంత విశేషాలు కనుక చూసుకున్నట్లయితే ఈ నవనాయకుల యొక్క ప్రకారంగా చక్కగా యశ్యాబ్దే బుధే అబ్ధత్వనాథే పరం చ వృద్ధిర్ శ్రేష్టంచృద్ధిర్లిపిలేఖకాణం ప్రభూతవాయుర్భువి మధ్య వృష్టి గదాహత ప్రోద్ధట రాజకోపః అని బుధుడి యొక్క ఫలితాన్ని చెప్పడం జరిగింది బుధుడు పండితుడయ్యాడు పండితుడైనటువంటి వాడు రాజు కావటం అనేటువంటిది ఈ సంవత్సరానికి కలిసి వచ్చిన అంశం కాబట్టే పరిశోధకులకు విద్యారంగ నిపుణులకు గణిత శాస్త్ర విశేష పరిశోధన చేసినటువంటి వారికి లేఖకులకు దర్శకులకు సాంస్కృతిక రంగంలో ఉన్నటువంటి చక్కటి కవులకు కళాకారులకు పండితులకు ఈ సంవత్సరం గౌరవం అనేటువంటిది వృద్ధి పొందేటువంటి సంవత్సరంగా చెప్పడం జరిగింది అలాగే కొంత అద్భుతమైనటువంటి వృష్టి ఉంటుంది ఇంకొక విశేషం ఏంటంటే నర్తనశాలలు వినోదశాలలు అని మనకు శాస్త్రం చెప్పింది ఇవాళటి భాషలో మనం చూస్తే నర్తనశాల అంటే పబ్బులు అలాగే వినోదశాలలు అంటే ఇవి అలాగే వీటి అందు ప్రజలకు చాలా ఆసక్తి పెరుగుతుంది విందు వినోదాది కార్యక్రమంలో తెలంగాణ భాష ప్రకారంగా చెప్పుకుంటే ఈ సంవత్సరం ధావతులు విపరీతంగా పెరిగేటువంటి అవకాశం కూడా లేకపోలేదు అలాగే మంత్రి శుక్రుడయ్యాడు